సభకు నమస్కారం. సభాధ్యక్షులు, తెలంగాణ జాగృతి అధ్యక్షులు, తెలంగాణ సంస్కృతి అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు కల్వకుంట్ల కవిత గారు. వారికి అట్లాగే ఈరోజు విశిష్ట సాహిత్య పురస్కారం అందుకోబోతున్నటువంటి ఎన్ గోపి గారు, శాసనమండలి సభ్యులు, కవి గాయకులు గోరెట్టి వెంకన్న గారు, నమస్తే తెలంగాణ సంపాదకులు తిగుళ్ళ కృష్ణమూర్తి గారు, దేవకీదేవి గారు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాలేశ్వరం శంకరం గారు, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో నాకు తోడుగా అండదండగా నిరంతరం అన్ని ఆలోచనలు పనులు షేర్ చేసుకున్నటువంటి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, అట్లాగే గోగు శ్యామల గారు, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు అయాచితం శ్రీధర్ గారు, వేదిక ముందున్నటువంటి రచయితలు, సాహితీ మిత్రులు, జాగృతి సంస్థ కార్యనిర్వాహకులు, సభ్యులు, మొత్తంగా తెలంగాణ అభిమానులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు. చాలా సంతోషం, నాకైతే చాలా ఉద్వేగంగా కూడా ఉంది. తెలంగాణ జాగృతి మరిచిపోకుండా తెలంగాణ సాహిత్య సభలు జరిపించడం, నిజానికి ఇవన్నీ సాహిత్య అకాడమీ తరఫు నుంచి కూడా జరగవలసిన ఒక సందర్భం అయితే ఇప్పుడు ఉంది. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని తెలంగాణ జాగృతి, నేనింకా సాహిత్యంతో ఉన్నాను, కవిత్వంతో ఉన్నాను, సంస్కృతితో ఉన్నాను, తెలంగాణతోనే ఉన్నాను అని చెప్పడానికి కవిత గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ సభలు జరిపించడం చాలా సంతోషం. అవడానికి ఇవాళ తెలంగాణ జాగృతి భారత జాగృతిగా కూడా మారింది. అంటే ఉద్యమకారులు ఒక దగ్గర ఆగిపోరు అనేదానికి ఇది ఒక గుర్తు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న జాతుల, భాషల, సంస్కృతుల ఏకీభావం లేదా జాగృత పరచాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడింది కనుక భారత జాగృతి కూడా ఏర్పడింది. అయితే తెలంగాణలో తెలంగాణ జాగృతిగా ఉంటూ భారత జాగృతి కొనసాగితే బాగుంటుంది అనేది నా సూచన. వారి అభిప్రాయం వారిని గౌరవిస్తుంది. సరే, తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 ఏళ్ళు అయింది, 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టినాం, దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. సాహిత్యంలో మనం ఏమైనా సాధించామా, సాధించలేదా, చరిత్రలో మన పాత్ర ఏంటి అని ఒకసారి వెనక్కి చూసుకొని వర్తమానంలో జీవించి భవిష్యత్తులోకి అడుగుపెట్టేటటువంటి ఒక సందర్భం ఇది. నేను ఎక్కువసేపు ఏం మాట్లాడను, కానీ చరిత్రను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరిపించాలని ఒక గాయక మిత్రుడు, కళాకారుడు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళితే బతుకమ్మ కూడా పండుగేనా అని ఆ ముఖ్యమంత్రి అడగడం జరిగింది. అంటే బతుకమ్మ పండుగ కాదు అనేది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వాళ్ళ యొక్క అభిప్రాయం లేదా ఆధిపత్య ప్రాంత తెలుగు వాళ్ళ యొక్క అభిప్రాయం. అలాంటి దశలో కవిత గారు వచ్చి బతుకమ్మను తల మీద ఎత్తుకొని ఆనాడు బతుకమ్మకు ఒక స్థాయి తీసుకురావడానికి చేసినటువంటి కృషిని ఇవాళ తప్పకుండా గుర్తు చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇవాళ పెద్ద విశేషం కాదు, రాష్ట్రం ఆవిర్భావం తర్వాత బతుకమ్మ 2 తెలుగు రాష్ట్రాల్లో, అవసరమైతే విశాఖపట్నంలో, ఆ ఉత్తరాంధ్రలో, రాయలసీమలో నాకు తెలిసి కొంతమంది మిత్రులు బతుకమ్మను ఆడడం కానీ, బతుకమ్మను పాటలు పాడడం కానీ
ఇవన్నీ చేస్తున్నట్లుగా నాకు సమాచారం ఉంది. అంటే వాళ్ళు ఇవాళ బతుకమ్మను వాళ్ళు ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కవిత గారు చేసినటువంటి ఇంకొక పని ఏంటిది అని అంటే, బతుకమ్మకు భారతదేశ వ్యాప్తంగా ఖ్యాతి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి పూలను పూజించే పండుగ ఇంకొక చోట లేదు. ఇది భారతదేశంలో అవసరమైతే ప్రపంచంలోనే ఇట్లాంటి పండుగ లేదని, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా బతుకమ్మ ఉత్సవాలు జరిపినటువంటి ప్రత్యేకత కవితకే, తెలంగాణ జాగృతికే దక్కుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారితో నేను వెళ్ళాను. నేను మొదటిసారి అమెరికా చూసింది కవిత గారి ద్వారా, నేను మొదటిసారి లండన్కు వెళ్ళింది కవిత గారి ద్వారా, బహ్రెయిన్ వెళ్ళాను, అట్లనే కువైట్ వెళ్ళాను. ఈ అన్ని చోట్ల బతుకమ్మ ఉత్సవాలకు తనతో పాటుగా నేనున్నాను, ఒక సాక్ష్యం. కాబట్టి బతుకమ్మకి వాళ్ళ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దేశంలో ఉండేటటువంటి వివిధ ప్రాంతాల వాళ్ళు బతుకమ్మ ఆడడానికి, పాడడానికి, నాట్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటే, ఇవాళ కొన్ని వందల పాటలు అనేక ఛానళ్లలో బతుకమ్మ పండుగ వచ్చింది అని అంటే, ఛానళ్ళన్నీ పోటీపడి రచయితలతో రాయించి గాయకులతో పాడించి అవి మొత్తం యూట్యూబ్ ఛానల్లో హోరెత్తుతున్నాయనంటే, దానికి తొలి అడుగు కవిత గారి దగ్గర పడింది అనేది ఎప్పుడు మర్చిపోదు. ఆనాడు బతుకమ్మ అంటే అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఈ ఉత్సవం చేయడానికి కూడా చాలా సమస్యలు ఉన్నటువంటి దశ నుంచి దాటుకుంటూ వచ్చినాం. అది క్రమక్రమంగా తెలంగాణ ఉద్యమ రూపమైంది. బతుకమ్మ కేవలం పండుగగా మాత్రమే కాకుండా ఒక ఉద్యమ రూపంగా ఉండి రాష్ట్రం సాధించుకున్నాం. రాష్ట్రం సాధించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రాష్ట్ర సాధన అనంతరం ఏమైనా జరిగిందా జరగలేదా? ఇట్లయితే చాలామంది వాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారు, నేను వింటున్నాను. ఇట్లయితే మేము తెలంగాణ ఆశించే వాళ్ళమే కాదు, ఈ తెలంగాణ వచ్చేం చేస్తుంది అని కూడా కొంతమంది అంటున్నారు. సరే, పునర్నిర్మాణం జరగాల్సినంతగా జరిగిందా లేదా అది ఇంకొక చర్చ. అది ప్రతి సంవత్సరం వారు ఎట్లాగూ పెడతా అనుకున్నారు కనుక ప్రతి సంవత్సరం చర్చించుకుందాం, ఏమేమి గ్యాప్స్ ఉన్నాయో ఖాళీలు ఉన్నాయో అవన్నీ పూరించుకుందాం. కానీ ఈ సందర్భంగా 9 ఏళ్ల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకొని 9 ఏళ్ల నుంచి ఏం జరగలేదా అంటే, తప్పకుండా ఇవాళ తెలంగాణ సంస్కృతి కానీ తెలంగాణ భాష కానీ మనం చేసినటువంటి ఉద్యమం యొక్క ఫలితాలన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం అనేది ఒక సత్యం. తెలంగాణ భాషలో ఇవాళ సినిమా రాకపోతే అది ఆడదు అనేటువంటిది ఒక సాక్ష్యంగా ఉన్నది మన ముందట. మీకందరికీ తెలుసు, ఇవాళ బలగం సినిమా ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ ముందటనో, ఊర్లో కూడలి ముందటనో ప్రజలంతా కూడి తమకు తాముగా షో వేసుకొని చూస్తున్నారు అని అంటే, దాని వెనక తప్పకుండా తెలంగాణ ఉద్యమం యొక్క చరిత్ర, దాని యొక్క ఫలం, అట్లనే రాష్ట్రం సాధన తర్వాత వచ్చినటువంటి మార్పు అనేటువంటిది గుర్తుపెట్టుకో. ఇవాళ తప్పనిసరిగా ఆనాటి పరిస్థితి ఏంది, తెలంగాణ భాష అంటే కమేడియన్లకు విలన్లకు వాడేటటువంటి భాష అని మనం ఉద్యమ కాలంలో చెప్పుకుంటూ తిరిగినాం. తెలంగాణ భాష అంటే కూడా నవ్విన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. తెలంగాణ భాష అంటే నవ్విన వాళ్లతోని వ్యాకరణబద్ధంగా ఇది భాష అని నిరూపించడానికి ప్రయత్నం చేసినాం. బాల వ్యాకరణలోంచి సాక్ష్యం తీసుకొని సూత్రాలు అన్వయించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి దశ నుంచి ఇవాళ తెలంగాణ భాష పెడితే తప్ప, అంటే కమేడియన్లు విలన్ల జోలి తీసేయండి, ఇవాళ హీరోలకు హీరోయిన్లకు తెలంగాణ భాష పెడితే తప్ప ఆడని పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. మీరు అది సాధించిన విజయమా కాదా? పేర్లు ఫిదా, ఇట్లాంటి పేర్లన్నీ వాళ్ళు వస్తున్నాయి. బలగం, ఎక్కడి బలగం, ఎక్కడుండే బలగం? ఆ బలగంలో ఒక శారదకాండ్ల పాట ఇవాళ మొత్తం సినిమా ఆడడానికి కారణం. శారదకాండ్ల పాట ఎక్కడుండే? శారదకాండ్లు ఉన్నారా? మొత్తం బుర్రకథ అనే కళారూపం ముందట శారదకాండ్లు కనుమరుగైనటువంటి దశ నుంచి ఇవాళ శారదకాండ్లు సినిమాలు కూడా ఆడించగలరు అనేటువంటిది నిరూపించగలిగినటువంటి శక్తి తెలంగాణ సంస్కృతికి ఉన్నది. కాబట్టి తెలంగాణ సంస్కృతి ఇవాళ భాష విషయంలో హీరోల దాకా వెళ్ళి సినిమాలలో అది తప్పనిసరిగా వాడవలసిన సందర్భం ఏర్పడ్డది. ఆఖరుకు ఎక్కడ దాకా వచ్చింది అని అంటే, అనువాదం సినిమాలు వస్తే, సీరియల్లు వస్తే, ఇంగ్లీష్ సినిమాలకు హిందీ సినిమాలకు అనువాదం చేయవలసి వస్తే దాంట్లో కూడా తెలంగాణ భాష పెడుతున్నారు. నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నా. డబ్బింగ్ చెప్పాల్సిన వాళ్లకు తెలంగాణ స్లాంగ్ రాకపోతే, యాస మాట్లాడడం రాకపోతే నేర్చుకొని మరీ పెడుతున్నటువంటి సందర్భం కూడా ఇవాళ ఉంది. వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేను బతుకమ్మ అనే పేరుతో ఒక నాటకం రాశాను. నాటకం రాసిన తర్వాత
దాంట్లో తెలంగాణ భాష వాడితే తెలంగాణ కళాకారులు సరిగ్గా వాళ్ళకి రేడియో కొలమానాలు వేరే ఉంటాయి కనుక ఆ రేడియో కొలమానాల ప్రకారం కుదరకపోతే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భాష నేర్చుకొని దాంట్లో డైలాగ్ చెప్తే అది నాటకం రూపొందించింది కాబట్టి వాళ్ళ ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ భాష నేర్చుకొని వ్యాపారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది మొత్తం తెలంగాణ ఉద్యమం సాధించిన తెలంగాణ సంస్కృతి సాధించినటువంటి విజయం. కాబట్టి ఏం చేయలేదంటే చేసినాం. ఇట్లా లిస్టు చెప్పదలుచుకుంటే చాలా చెప్పొచ్చు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడ్డది, ఇందాక కవిత గారు చెప్పారు, ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు 42 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు, 18 రాష్ట్రాల నుంచి, భారతదేశంలో ఉండే ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వీళ్ళందరి ముందట కోస్తా ప్రముఖ రచయితలందరినీ కూర్చుండబెట్టి వాళ్లకు శాలువాలు కప్పి సన్మానం చేసి ఆడ చెప్పింది ఏంటంటే తెలంగాణలో తెలుగు ఇట్లా వికసించింది, అది కేసీఆర్ కోరిక. కేసీఆర్ కోరిక ఏంటిది అంటే వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళ ముందట మన తెలుగు ఘనత, ఈ ప్రాంతం తెలుగు భాషకు చేసినటువంటి సేవలు చెప్పాలి అనేది. సరిగ్గా అది అట్లాగే జరిగింది. ఇక్కడ జరిగినటువంటి తెలుగు వికాసం ఎంత గొప్పదో చెబుతూ ఉంటే అవధానం అట్లాంటి ప్రక్రియల్లో కూడా తెలంగాణలో జరిగినటువంటి వికాసాన్ని మాట్లాడుతూ ఉంటే ఆ రోజు అన్ని ప్రాంతాల వాళ్ళు కూర్చొని దాన్ని హర్షించి అభినందించినటువంటి ఒక గొప్ప రోజును నాకు ఇవాళటికి గుర్తుంది. అది గుర్తు చేసుకుంటే తప్పు కాదు. కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మించి ప్రధాన వేదిక మీద నుంచి వరుసబెట్టి పద్యాలు పాడుతూ ఉంటే చదువుతూ ఉంటే నాకు తెలిసిన నా అభ్యుదయ మిత్రుడు సభలో కూర్చొని లాల్ బహదూర్ స్టేడియంలో సభలో కూర్చొని ఇట్లా పద్యాలు తెలుగు పద్యాలు పాడే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఎన్నడొస్తాడో ఎదురు చూడాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే నేను పులకించిన తీరును వర్ణించలేను. అంటే ఇవన్నీ గొప్పతనం చెప్పుకోవడానికి చెప్పలే, ఇవన్నీ విజయాలు కావా? తప్పనిసరిగా విజయాలే. ఆనాడు బృహత్కవి సమ్మేళనం పెడితే 3,000 రూపాయలు ఇస్తున్నారు అని అన్న తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది వచ్చి ఇక్కడ కవితలు పేరు ఎన్రోల్ చేసుకొని చదివినటువంటి సందర్భం నేను గుర్తుపెట్టుకున్న. కవిత రాయడం చేత కాని వాళ్ళు కూడా చేతనైన వాళ్ళ సగం పేజీ చింపుకొని చదివి 3,000 రూపాయలు తీసుకుపోయినటువంటి చరిత్ర ఇవాళ ఉంది. ఇవన్నీ చెప్పి ఏదో ఇబ్బంది పెట్టడానికి కాదు, ఇలాంటి విజయాలు సాధించుకున్నాం. దాంట్లో కాళోజీ అవార్డు, దాంట్లో తప్పనిసరిగా దాశరథి అవార్డు. అప్పటి వరకు దాశరథి పేరేంటి? ఎంకర్ని ఇప్పుడు కవితలో పాటల్లో రాశాడు, మీ విశ్వనాథ శ్రీశ్రీలకు వినమ్రంగా మొక్కుతాం, కానీ మా దాశరథిని కాళోజిని మూసివేస్తే మేము ఊరుకోమని చెప్పి తన పాట రాశాడు. ఎక్కడ గొడవ వచ్చింది? శ్రీశ్రీకి మొక్కుతాం, విశ్వనాథం మొక్కుతాం, అభిమానిస్తాం, కానీ దాశరథి కవి కాదు లేదా కాళోజీ కవి కాదు, కాళోజీకి ఏం భాష వస్తుంది అని అన్నప్పుడు మాత్రం మేము ఊరుకోము, మేము తప్పకుండా తిరగబడతామని ఆ రోజు ఎంకన్న అన్నాడు. తెలంగాణ సమాజం తిరగబడి ఇవాళ ఉద్యమం చేసి దాశరథి స్థానం దాశరథికి, కాళోజీ స్థానం కాళోజీకి ఇచ్చి రాష్ట్ర ఆవిర్భావ అనంతరం 2 పురస్కారాలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా కాళోజీ పేరు మీద ఇవాళ వైద్య విశ్వవిద్యాలయం హన్మకొండలో ఏర్పాటు చేస్తున్నాం. ఒక కవి పేరు మీద వైద్య విశ్వవిద్యాలయం, మీరు ఊహించగలరా? ఇవన్నీ ఇవాళ చాలా సునాయాసంగా ఒక సెక్షన్ మాట్లాడుతుంది. ఏం సాధించినాం? అన్నీ మనం తెలంగాణ రాకముందే బాగుండే అనే వాళ్ళని కూడా నాకు తెలుసు. అయితే ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ సంస్కృతికి కూడా ఒక గౌరవం దక్కింది అని నేను అన్నీ వివరంగా మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యి వచ్చినా కానీ అన్నీ మాట్లాడే సమయం లేదు కనుక ఇంకొక 2 విషయాలు చెప్తాను. ఈ ఏడ్చే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎదురుకున్న వాళ్ళైనా స్టేజ్ మీద ఉన్న వాళ్ళైనా ఏడ్చే వాళ్లకు జరిగిన అభివృద్ధి గురించినటువంటి చర్చ కాదు, ఆ ఫలం ఏదో తమకు అందలేదనేటువంటి ఏడుపు మాత్రమే అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఇది మెచ్చేది విశ్వనాథ సత్యనారాయణ ఒక పద్యంలో రాశారు, కృష్ణ గుంటూరు తీరానికి సంబంధించిన విశ్వనాథ సత్యనారాయణ. ఇది మెచ్చెదరో మెచ్చరో, ఇదియు చదివెదరో చదవరో, కానీ ఏలనాకయ్యవి ఇవన్నీ నాకెందుకు అన్నాడు. ఇది మెచ్చెదరో, రామాయణం రాస్తూ చెప్పినటువంటి పద్యం. ఇది మెచ్చెదరో మెచ్చరో, ఇది చదివేదరో చదవరో. ఇవాళ సాహిత్యం పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. తెలుగు సాహిత్యం పరిస్థితి ఉద్యమకాలంలో ఉన్నటువంటి వాతావరణం వేరు, ఇవాళ సాహిత్యం
వాట్సాప్ గ్రూపుల్లో విజృంభించినా కూడా ఒక పుస్తకం రాస్తే అది చదువుతారా చదవరా, అది మెచ్చుతారా మెచ్చరా, ఇలాంటి ఒక చర్చ ఉంది. అది విశ్వనాథ సత్యనారాయణ నాడే ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. రాసింది రామాయణం, ఇవాళ తీసినటువంటి సినిమా కూడా రామాయణమే, ఆదిపురుష్. కానీ ఆదిపురుషు మీద కూడా ఎన్ని వివాదాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది మెచ్చదరో మెచ్చరో, ఇది చదివేదరో చదవరో, ఏల నాకయ్యవి నా యదన్ మీతో రాచెద అన్నాడు. నా హృదయాన్ని తీసుకొచ్చి మీతో ఒకసారి రుద్దుకుందామని, రాపిడి చేద్దామని, పంచుకుందామని రాస్తున్న తప్ప నాకు వేరే కాదు అని చెప్పి విశ్వనాథ్ సత్యనారాయణ గారు అన్నారు. అట్లా హృదయం విప్పుకోవడం అనేటువంటిది తెలియాలి. హృదయం విప్పుకున్నప్పుడు చదువుతారా చదవరా, మెచ్చుకుంటారా మెచ్చుకోరా, ఏడ్చేవాళ్ళు ఉంటారా నవ్వేవాళ్ళు ఉంటారా, నవ్వేవాళ్ళు ఉంటారు, ఏడ్చేవాళ్ళు ఉంటారు, మెచ్చేవాళ్ళు ఉంటారు, చదివేవాళ్ళు ఉంటారు. ఒక ఆశా దృష్టితోని, ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా మనకు అనుకున్నటువంటి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ 2001లో ఉద్యమం చేసినప్పుడు, దానికంటే ముందు ఇంకొక 6 ఏళ్ల ముందట ఉద్యమం మొదలైనప్పుడు, బతుకమ్మ గురించి ఎవరూ రాయనప్పుడు, 1966లోనే కాళోజీ నారాయణరావు బతుకమ్మ మీద కవిత్వం రాసినప్పుడు, చనిపోయి ఎక్కడున్నారో యశోదారెడ్డి గారు బతుకమ్మ మీద వ్యాసం రాసినప్పుడు, బతుకమ్మ అనాథగా ఉంది అంటే తెలంగాణ ప్రజలు ఆడుకుంటున్నారు, ఒక వైభవంగా ఉంది తెలంగాణలో, కానీ బయట మాత్రం గుర్తింపు లేకుండా ఉంది. తెలంగాణ ప్రజలు ఆడుకుంటున్నంత కాలం గౌరమ్మను చేతిలో పట్టుకొని ఊడి నరి బజార్లో పెట్టి బతుకమ్మలు ఆడుతున్నంత కాలం దీనికి తిరుగులేదు అనేటువంటిది నిరూపించింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ సంస్కృతిని కాపాడింది తెలంగాణ ప్రజలు. కానీ ఆ ప్రజల సంస్కృతిని ఆధిపత్య ప్రాంతం వాళ్ళు అణిచివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దాని నుంచి బయటికి తీసుకొచ్చి తెలంగాణను అత్యున్నత స్థానంలో, హిమాలయ శిఖర స్థాయిలో నిలబెట్టింది మాత్రం తెలంగాణ జాగృతి. జాగృతి అంటే కవిత. కాబట్టి ఇవన్నీ చరిత్ర. ఈ దృష్టిలో పెట్టుకొని సమస్యలు ఉంటాయి. ఇవాళ చాలా మంచి మాట అన్నారు, ఇలాంటి సభలు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరుపుతానని చాలా మంచి మాట అన్నారు. తెలుగు మహాసభల వేదిక మీద కేసీఆర్ గారు కూడా అన్నారు, ప్రతి ఏటా మనం తెలంగాణ ఉత్సవాలు జరుపుకుందాం అన్నారు. కానీ అనేక కారణాల వల్ల, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయో ఇతర ఉన్నాయో ఏమున్నాయో తెలియదు, కానీ ఈ 5 ఏళ్ల నుంచి ఒక రోజున కూడా మళ్ళీ జరగలేదు. కానీ ఇవాళ తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను నెరవేరుస్తున్నది అని అంటే, తెలంగాణ జాగృతికి తెలంగాణ సంస్కృతి పట్ల ఉన్నటువంటి ప్రేమనే దానికి తార్కాణం, నిదర్శనమని నా అభిప్రాయం. కాబట్టి ఇవన్నీ మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని, అదే విశ్వనాథ సత్యనారాయణను మనం ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకుంటే, రసము 1000 రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి అన్నాడు ఆయన. రసము 1000 రెట్లు గొప్పది అన్నాడు. ఇవాళ తెలంగాణకు వస్తున్న పెద్ద సమస్య ఏంటంటే, ఈ రస పోషణ చేయడంలో తెలంగాణ వాళ్లకు నైపుణ్యం లేదు అనేటువంటి మాట ఒకటి తరచుగా వాడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వస్తువు లేదన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వస్తువు లేదన్న వాళ్లకు వస్తువు ఉంది తెలంగాణ జీవితం, నైపుణ్యం లేదన్న వాళ్లకు నైపుణ్యం పెంచుకొని, ఆశారాజు లాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి కవిత్వం నిన్ననే వచ్చింది, నన్ను నేను దగ్గరగా చూచాను అని రాశాడు ఆయన. అంటే ఎవరికి వాళ్ళు దగ్గరగా చూసుకోవడం అనేటువంటిది కూడా చాలా కీలకం. ప్రతి కవి తనలోకి తొంగి చూసుకున్న నైపుణ్యాన్ని పెంచుకునేటటువంటి దాంట్లో భాగంగా వచన కవిత్వంలో రావలసినటువంటి పరిణామాల గురించి కూడా ఇవాళ చర్చ జరుగుతుంది. రేపు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలలో రివ్యూ సమీక్షలు చేసుకొని పద్యంలో ఏమొచ్చింది, పాటలో ఏమొచ్చింది, ఈ వచ్చినటువంటి మార్పులు ఎంతవరకు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమైనాయి, ఎక్కడైనా పునర్నిర్మాణం నుంచి దూరమైనామా, దూరమైనప్పుడు ఇంకా ఏం చేయవలసి ఉంది, పునరంకితం కావడానికి తీసుకోవలసినటువంటి విషయాలన్నిటి కూడా మనం ఇవాళ మరొకసారి గుర్తు చేసుకోవడానికి ఇలాంటి సభలు ఉపయోగపడతాయని భావిస్తూ, మరొకసారి కవిత గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, ఎందుకంటే ఇవాళ చాలా కీలకమైనటువంటి ఒక బాధ్యత, తెలంగాణను జాగృతపరిచినట్లుగానే భారతదేశాన్ని జాగృతపరచాల్సినటువంటి అవసరం ఉంది. కోనీ కార్పస్ అనే చెట్టు ఒకటే ఉండాలి అనేటువంటి ఒక వాదం, ఇవాళ అన్ని చోట్ల కోనీ కార్పస్ అనే చెట్టు నాటుతున్నారు ఏ ప్రభుత్వాలైనా. కానీ ఒక చెట్టు
ఆ చెట్టు ప్రత్యేకత ఏంటిదంటే అది పిట్ట కూడా వాలని చెట్టు. ఒకవేళ పిట్ట దాని దగ్గరికి వచ్చి వాసన పీలిస్తే చనిపోతుంది అనేటువంటి దాని క్రమక్రమంగా దాని ఊపిరితిత్తులు నాశనం అవుతాయి అనేటువంటిది కూడా ఒక చరిత్ర. బలంగా చెప్పవలసిన అవసరం ఏముంది అంటే కోనికార్పస్ చెట్టు ఒకటి మాత్రమే కాదు, కొన్ని వందల చెట్లు ఉంటాయి. తెలంగాణ అనగానే టేకు వృక్షాలు ఉంటాయి, తెలంగాణ అనగానే అనేక సీతాఫల వృక్షాలు ఉంటాయి, తెలంగాణ అనగానే మోదుగు చెట్లు ఉంటాయి, మోదుగు పూలు పూస్తాయి, అవి ఎర్రగా ఉంటాయి, అవి గోగు పూలు అంటారు. అట్లా గోగు పూలు మాత్రమే కాదు, ఇక్కడ తంగెడు పూలు ఉంటాయి, ఇదిగో బంతి పూలు ఉన్నాయి, మల్లెపూలు ఉన్నాయి, అనేక పూలు ఉంటాయి. పూలల్లో అనేక రకాలు ఉంటాయి, పూలల్లో అనేక పరిమళాలు ఉంటాయి, అనేక రంగులు ఉంటాయి. ఇవి ఒక్కటే ఉండాలంటే కుదరదు అని చెప్పవలసినటువంటి ఒక అవసరం ఇవాళ ఉన్నది. కనుక అదే కవిత గారు ఇవాళ భారత జాగృతి చేసేటటువంటి బాధ్యతను కూడా తలకెత్తుకున్నందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చివరగా భాషకు సంబంధించి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ ఏం జరుగుతుంది, తెలుగు భాష మీద ఆధిపత్య ప్రాంతం మాండలికాల మీద, అది రాయలసీమ మాండలికం కావచ్చు, ఉత్తరాంధ్ర మాండలికం కావచ్చు, తెలంగాణ మాండలికం కావచ్చు, వీటి మీద పెత్తనం చేస్తే మనం సహించలేదు. కానీ ఇవాళ మొత్తం తెలుగు భాష మీదనే. ఇంగ్లీషు చేసే పెత్తనం అట్లుండగా హిందీ ఇవాళ పెత్తనం చేయడానికి ముందుకు వస్తున్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలకుగా ఉండాలి, పహరా హుషార్. ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి సంజయ్ నిషాద్ అనేటువంటి యూపీ ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, అది చెప్పి నేను ముగిస్తాను. ఏమన్నాడు అంటే, హిందీ ఈ దేశానికి జాతీయ భాష, అధికార భాషగా పెట్టాల్సిందే. ఒకవేళ హిందీని అధికార భాషగా కనుక గుర్తించని వాళ్ళు, మాట్లాడడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా సరే భారతదేశం విడిచిపెట్టిపోవాలి అని చెప్పి, వాళ్ళది భారతదేశం కాదు అన్నాడు. ఎస్, డెఫినెట్గా మనం అందరం తెలుగు వాళ్ళందరం కూడా గట్టి గొంతుతో గర్జించవలసినటువంటి సందర్భం ఏర్పడ్డది. విడివిడిగా అయితే తెలంగాణ భాష గొప్పదంటాం, కలిస్తే తెలుగు భాష గొప్పదంటాం. కానీ ఒక భాష మాత్రమే కాదు, తెలుగు ఉంటుంది, తమిళం ఉంటుంది, కన్నడ ఉంటుంది, మలయాళం ఉంటుంది. దాదాపు 250 భాషలు వర్ధిల్లుతున్నటువంటి ప్రాంతం భారతదేశం. భిన్న సంస్కృతులకు నిలయం ఇది. ఇక్కడ ఒక హిందీ భాష మాత్రమే ఉండాలి అని అంటే ఎట్టి పరిస్థితులలో తెలంగాణ అంగీకరించదు, తెలుగు అంగీకరించదు అనేటువంటిది ఇవాళ చాటి చెప్పవలసినటువంటి సందర్భం ఏర్పడి. ఎవరు వెళ్ళగొడతారు ఈ దేశం నుంచి విడిచిపెట్టి పొమ్మంటున్నారు. ఎప్పటి నుంచి అయింది హిందీ భాష చరిత్ర ఏమిటి, తెలుగు భాష చరిత్ర ఏమిటి? హిందీ దానికి మొత్తంగా కలిపితే 300-400 చరిత్ర లేదు. 300-400 చరిత్ర లేనటువంటి ఒక భాష అనేక మాండలికాలని కలుపుకొని, ఆ మాండలికాల గొడవలు ఇంకా తేలలేదు, అవి కూడా చాలా ఉన్నాయి. దాదాపు 8-10 మాండలికాలు ఉన్నాయి, అందులో భోజ్పురి అవి ఇవి అని, కడిబౌలి ఇట్లాంటివన్నీ కూడా అందులో ఉన్నాయి. 9-10 మాండలికాలని కలుపుకొని మేమందరం కూడా ఒకటే అంటే కడిబౌలి వాళ్ళు ఒప్పుకుంటారా? మీ సంస్కృత హిందీ, మీ సంస్కృతం ఒకవైపు, హిందీ ఒకవైపు, ఈ రెండు కలిసినటువంటి హిందీ ఆధిపత్యం, హిందీ పేరుతో ఆధిపత్యం చేస్తా అంటే తెలంగాణ జాతి ఊరుకోదు, తెలుగు జాతి ఊరుకోదు. దానికి ఖచ్చితంగా తెలంగాణ జాగృతి వాళ్ళ భారత జాగృతిగా మారింది. కాబట్టి భారత జాగృతి తరఫున కవిత గారు బాధ్యత తీసుకొని ఇవాళ అందరం, హిందీకి వ్యతిరేకం కాదు మేము, హిందీ మాట్లాడాలి, హిందీ కొందరి మాతృభాష తప్పనిసరిగా మాట్లాడవలసిందే, కానీ మాతృభాష ఆధిపత్య భాషగా చేయడానికి బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఒక మాతృభాష కలిగినటువంటి వ్యక్తులంగా మేము దాన్ని ఎట్టి పరిస్థితులలో సహించము అనేటువంటిది గట్టిగా గర్జించడం. ఆ గర్జించే సమయం కోసం నేను ఇందాక వచ్చాను కవిత గారు పిలవగానే నేను వచ్చాను. ఏమంటే, హిందీ నహి చెల్తా, నహి చెలేగా, హిందీ నహి చెలేగా. ఇక్కడ తప్పనిసరిగా తెలుగే మాట్లాడతాం, ఇక్కడ తప్పనిసరిగా తెలంగాణే మాట్లాడతాం. తెలంగాణ స్థిరపడ్డది, తెలుగు స్థిరపడ్డది. దక్షిణ భాషలు వర్ధిల్లాలి, దక్షిణ ప్రాంతపు మాతృభాషలన్నీ వర్ధిల్లాలి. ఆ మాటకు వస్తే భారతదేశంలో ఉండే ఉత్తర ప్రాంతపు మాతృభాషలతో సహా అన్ని భాషలు బతకాలి, అన్ని సంస్కృతులు బతకాలి, అన్ని ఆహారాలు బతకాలి. ఇవాళ ఆహారాల మీద దాడి చేస్తున్నారు. ఏమన్నంటే గోమూత్రం తాగుతాం, ఏమన్నంటే కరోనా వచ్చింది అనంటే ఆవు పేడ అలకండి మీద, ఏం కాదు, అరే చనిపోయినారు, వాటిని నమ్ముకొని చనిపోయినారు. కాబట్టి వైద్యం వైద్యమే, విజ్ఞానం విజ్ఞానమే. దేన్ని సంప్రదాయంతో పోల్చి దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ఊరుకోదు, తెలంగాణ జాగృతి ఊరుకోదు,
బహుశా భారత్ జాగృతి కూడా ఊరుకోదు. నమస్తే. తెలంగాణ వర్ధిల్లాలి, తెలుగు సంస్కృతి వర్ధిల్లాలి, తెలంగాణ సాహిత్యం వర్ధిల్లాలి, మొత్తం భారతదేశ మాతృభాషలు, భారతదేశ భిన్న సంస్కృతులు వర్ధిల్లాలి. నమస్తే. నమస్తే.